నెల్లూరు జిల్లాలో బలమైన నేతగా ఉన్న నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై మాట్లాడేందుకు ప్రస్తుతం అంతా ఎంపీ ఉన్నారు సార్, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఎంపీగా కొనసాగుతున్నారు, మీరు పార్టీ మారుతున్నారంటూ కూడా టీడీపీ యొక్క దుష్ప్రచారం చేస్తున్నారు, దీనిపైన ఏం చెప్తారు? ఈరోజే కాదు, గత 9 నెలలుగా నేను ఏ రోజైతే ఇన్ఛార్జిగా నియమింపబడ్డానో ఆ రోజు నుంచి కూడా వాళ్ళు నా రాకని తట్టుకోలేక ఈ దుష్ప్రచారాలన్నీ చేస్తూ ఉన్నారు. నేను విజయవాడకు పోతే ఒక న్యూసు, హైదరాబాద్కు పోతే ఒక న్యూసు, ఇంటికి వస్తే ఒక న్యూసు, వాళ్ళకి వేరే పనేం లేదు. కేవలం తెలుగుదేశం పార్టీని ఎట్లయినా గెలిపించాలా, వీళ్ళనందరినీ మనం ఏదో విధంగా ఇరికించాలా అనే ఉద్దేశంతో తప్పితే ఇవన్నీ కూడా దుష్ప్రచారాలే. నేను నిన్న విజయవాడకు పోయింది, మన ఇక్కడ కార్పొరేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇంకా నిధులు తీసుకొచ్చిన చేసిన పనులకి పేమెంట్లు, వాటిని గురించి డిస్కస్ చేయడానికి పోయాను. ఆ డిస్కషన్స్ అన్నీ కూడా సఫలీకృతమైనవి, పేమెంట్కి అమౌంట్ కూడా ఇమీడియట్గా అరేంజ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఆ పనుల మీద పోయాను. ఇంకా సీఎం రిలీఫ్లు కొన్ని ఉంటే వాటిని అన్నీ కూడా మాట్లాడి తీసుకురావడానికి పోవడం జరిగింది. అంతే తప్పితే వేరే ఎవరిని కూడా నేను కలవలేదు. ఒక్క విజయసాయి రెడ్డిని మాత్రం కలిసి ఇక్కడ పార్టీ పోస్టులు కొన్ని అనౌన్స్ చేయాల్సినవి ఉన్నాయి, మా పరిధిలో ఉన్నాయని మేము అనౌన్స్ చేసుకుంటామని చెప్పి రావడం జరిగింది. ఈ దుష్ప్రచారాలు ఇకనైనా మానాలై వీళ్ళు ఎలక్షన్ డేట్ వరకు ఈ ప్రచారాలు చేస్తూనే ఉంటారు. వీటిని నమ్మాల్సిన అవసరం ఏమాత్రం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి సందర్భాలను నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నానని కూడా తెలియజేసుకుంటాను. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మూడు కలిసి పోటీ చేయబోతున్నాయి, ఆ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందంటారు? ఒక్కొక్కరు చేరుతుంటే ఒక్కొక్క 5% తగ్గుతూ ఉంటుంది, తప్పితే వాళ్ళకి పెరిగేది ఏమి ఉండదు. ఫైనల్గా ఎన్నికల సంఘారావాన్ని ఎప్పుడు పూరించబోతున్నారు, ఎప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ మేము ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాము, అంతే. కాబట్టి ఏమి మళ్ళా కొత్తగా చేసేది ఏమి ఉండదు. 20వ తేదీ నుంచి బాగా మన రామశివారెడ్డి చెప్పినట్టు ఉధృతంగా మేము మా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా చూసుకుంటే తనపై అందరూ దుష్ప్రచారాలు చేస్తున్నారు తప్ప తన పార్టీ మారే ప్రసక్తే లేదంటూ చూడ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్తో వెంకటనారాయణ, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.